మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే 1 లక్ష మందికి ఒక వెహికల్ ఉండాలంటారు. కానీ మన ఏపీలో 5 కోట్ల మందికి 6 కోట్లు అనుకుంటా, 6 కోట్ల మంది దాదాపు 1068 అంత ఉన్నాయి. అంటే ఈక్వల్గా 60,000 మందికి ఒక వెహికల్ ఉంది. ఆ పరంగా జగన్ బాగా చేసినట్టేనండి. ఇక మిగిలింది కాల్ చేయగానే రావటం, రిసీవ్ చేసుకోవటం, నెక్స్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం, హాస్పిటల్లో ఐసీయూ పెట్టడం చాలా బెనిఫిట్గానే ఉంది. చాలా బెటర్గా అనిపిస్తుంది ఎంతవరకు విజయవాడ సర్వర్నింగ్స్ ఏపీ మొత్తం. అదే చంద్రబాబు అంటే రాజశేఖర్ గారికి వాళ్ళకి ఇవేవో ఉన్నాయి ఉంటాయి కదా, కొన్ని వర్సెస్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి అప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు జగన్ గారు అంటారా, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు సన్న కాబట్టి కొంచెం డెవలప్ చేసుకుంటున్నాడు, తండ్రి దగ్గర తనయుడు అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అది ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో అది మనం చెప్పలేం కదా, ఆయన థాట్ ఎలా ఉందో మనకు తెలియదు. అది అప్పట్లో చేసి ఉంటే బాగుండేది, ఈయన వచ్చినా ఇంకొంచెం డెవలప్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు వాళ్ళు పదవులు ఉన్నప్పుడు వీళ్ళు పదవులు ఉన్నప్పుడు వాళ్ళు తప్ప అది నిజమా అబద్ధమో పబ్లిక్ ఎవరికి తెలియదు అండి. అది ఎవరైనా చెప్పలేదు. దానికి స్కామ్ అనేది పబ్లిక్ ఎవరు ఇష్యూ చేయలేరు, పబ్లిక్ చేయలేరు కదా దాన్ని. వాళ్ళు వీళ్ళు చేసి వాళ్ళు చేసాను తప్ప దాన్ని నిజమైన అబద్ధమో ఎవరు చెప్పలేరు. దానికి దాని సాక్ష్యాలు కూడా లేవు, ఎవరు సృష్టించలేరు. స్కామ్లు అంటే చాలా వరకు కొన్ని ఉన్నాయన్నారు, కానీ నిజమే మనం చెప్పలేమండి, చాలా కష్టం. వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పథకాలు ఉన్నాయో అన్ని పథకాలే బాగున్నాయి, కానీ ఆయన చేసేది ఏంటంటే ఇసుక బిల్డింగ్ వర్కర్స్ ఎవరైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధులు బాగానే ఉన్నాయి, ఇసుకడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి డబ్బులు కాదు, రూపాయి ఇంట్లో లేదు. కార్మికులు కానీ కలెక్టర్ గారితో కాగితాలు పెట్టించారు లేబర్ ఆఫీస్లో, అవి లేవు. అది కంటే ఇది కంటే పనికిరాని పథకాలు అంటే 10 మందికి ఉన్నారు, నేను ఉపకరించిన వాళ్ళకి ఎవరికి లేవు డబ్బులు. మనం కోరుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ రంగాల్లో పనులు చేసే వాళ్ళకి 10,000 రూపాయలు ఆ కాగితాలు పెట్టాము, ఆ కాగితాల ప్రకారంగా వస్తే ప్రతి వాళ్ళు మరీ నేను వాళ్ళకి డబ్బులు లేవు. ఉన్నోడికి ఉన్నోడికి పొలాలని ఆడని ఆడని అలాంటి వీటికే కానీ ఇలాంటి వీటికి ఏం లేదు. మేము చెప్పవలసింది అది. మంచిదే. అక్కడ పెట్టారంటే ఆయన పెట్టిన పథకాలు నేను ఎందుకు పెట్టాలి, నేను ఈయన పెట్టిన పథకాలు ఆయన పెట్టాలి నేను అంతే ఏమి కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజధాని ఏమన్నాడు అక్కడ అని ఎక్కడ ఎక్కడ నేను తీసి ఆయన పెట్టింది నాకెందుకని అక్కడ పెడతానని ఇలాగ అభివృద్ధి పనులు చేయకంట అలా చేసి ఏంటి అది చేసుకుందా. ఒకరికి వాళ్ళు కుమ్ములాడుకోవడం చేసేది ఏమి లేదు, ఎవరిని ఏం చేసేది ఏమి లేదు. నేవరం చేసేవాళ్ళు అయితే ఈ 10,000 రూపాయల పథకాలు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఇసుకలేదు. ఇప్పుడు కరెక్ట్ సంవత్సరం అయింది రాజశేఖర రెడ్డి గారు ఎక్కి జగన్ గారు ఎక్కి సంవత్సరం నుంచి ఇసుక ఇప్పించాడు 3-4 నెలలు. ఇప్పుడు ఇది వచ్చింది కరోనా, ఎవరికి నేవరైన వాళ్ళకి ఏం లేదండి. మాకు దయచేసి ఏంటంటే మాకు 10,000 రూపాయలు బిల్డింగ్ రంగంలో పనిచేసి ఏ రంగమా ఉన్నాయి 10,000 రూపాయలు మన కలెక్టర్ గారికి బందరేలు చెబితే ఇక్కడ పంచాయతీలు అన్నారు లేబర్ ఆఫీసులో కాగితాలు పెట్టాం, మాకు కావాల్సింది అది ఒకటే. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.